ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రోణకి కుర్మానాథ్, ఆర్డీఓ కరుణ కుమార్లతో కలిసి ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రతి మండలంలో ప్రజలు రెవెన్యూ సమస్యలనే తమ దృష్టికి తీసుకువచ్చారని, అన్ని మండలాల్లో అధికారులతో ఓ వేదికగా సమీక్ష నిర్వహించి రెవెన్యూ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో నిర్ణయం తీసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అది కొంతమంది పోయి కొంతమంది కూడా మాకు తెలిసిన పోయినా మాకు తెలిసి లేదు పోలేదు. అది కొంచెం ఇబ్బందికరం అవుతుంది సార్. దాన్ని ఎందుకు పోయా మీకు తెలుసు కదా సార్? సార్ ఎందుకు తీసేసామో మీకు తెలుసు కదా అంటున్నాను. తీసేసింది పట్టా ల్యాండ్స్ ఉండేవి తీసాను సార్. కానీ పట్టా ల్యాండ్ లోనే మళ్ళా కొన్ని మిగిలి ఉంది సార్. అక్కడ తీసుకోండి మైక్.
సాయం చేద్దాం. అందరూ ఇంకే పార్టీ పెట్టుకోవడానికి పెట్టడం చెప్తున్నాం కాబట్టి దయచేసి బొమ్మగా నేను అందరికీ కూడా పట్టాలి. ఇంట్లోనే బీజేపీ ఇంట్లోనే కాబట్టి వీళ్ళందరికీ కూడా అసైన్మెంట్ పట్టాలి. తమ చేతులు ఇవ్వాలనుకోండి. ఇది నలుగురు ఐదు వేలు మీ పేర్లు ఇవ్వండి సార్. మొత్తానికి మొత్తానికి 65 అందరికీ కూడా ఈ అందరూ అర్హత సంవత్సరం సార్ ఆయన లేదు అంటే ఎస్సీ క్యాడర్ ఇదే వచ్చేసి ఈ బేస్ మా మీద అడ్రస్కి చేస్తారు సార్ మాత్రం ఒకసారి సార్ ఫోన్ సార్ దాని కొంత కాదు సార్ పటాన్ గౌస్ పార్టీ 528 బై సి అని చెప్పేసి పర్కోడ్ ఎకరాలు ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ రెగ్యులర్ ఖాతాతో పాస్ ఇంప్లిమెంట్ చేశారు సార్ 2012లో. ఎవరైతే పాస్ బుక్ ఇచ్చింది 2012లో సార్ ఆన్లైన్ ఇంప్లిమెంట్ చేసి 2015 చిన్నప్పటి చేశారు. ఎవరైతే ఇంప్లిమెంట్ అయ్యారు ఆన్లైన్ వాళ్ళకి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారా ఎవరు చేశారా ప్రజెంట్ ఆన్లైన్ ఇంప్లిమెంట్ 528 బై ఏ బై బి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అది చెప్పేది అర్థమైందా? ఏదో కూర్చొని ఆడియో గారి దగ్గర కూర్చొని మొత్తం రికార్డ్స్ అంతా కూడా తీసుకొని అది ఇర్రెగ్యులర్గా రిజిస్ట్రేషన్ అవుతుంది అందులో అదే కదా నేను చెప్పింది. రెండో దమ్మ సిజిఎఫ్ఎస్ ల్యాండ్ సో కాబట్టి దాన్ని యాక్చువల్గా ఇంకో పేరు ఇవ్వడానికి లేదు లేదు కదా. తర్వాత తహసీల్దార్ ఎవరైతే దాంట్లో ఎక్కించారో తహసీల్దార్ ముగ్గురికి రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు. ఒక బీఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్ రెస్పాన్సిబిలిటీ తీసుకేస్తూ క్రిమినల్ కేసు ఫైల్ చేయండి. ఎప్పుడు చేస్తారు కట్టండి. మరిపాడలో ఇటువంటి చాలా దారుణాలు జరుగుతున్నాయి. నేనైతే ఊరుకునేది అని చెప్పాను. నేను అప్పుడే చెప్పాను అప్పుడే మీరు జరిగి ఉంటే అక్కడ ఏదో పెట్రోల్ బాటిల్ పట్టుకొని అలాగేమో అక్కడ మీ ఆఫీస్ దగ్గర మనకు ఇష్యూ జరిగింది. ప్రొసీడింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయండి, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి, చేసి యాక్షన్ తీసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎలా రిజిస్ట్రేషన్ సార్ ఎవరు వచ్చేస్తారు భూమి మీదకి 528 అనేది కంప్లీట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాని వల్ల 11 ఎకరాలు ఎక్స్ట్రా ఎక్స్టెండ్ రాసేసి అది కావాలనే కదా కొలిడే కదా. మొన్న 17 ఎకరాలకి కాకుండా మీరు ఇంకో 11 ఎకరాలు ఎలా తగ్గుతారండి యాజ్ పర్ ఇది అంటే 17 ఎకరాలు ప్లేస్ లో 30 ఎకరాలు చూపిస్తున్నారు ఇప్పుడు అడగాలి అంతేనా? ఎలా చూపిస్తారండి ఎలా చూపిస్తారు? ప్రతి నెల ఆయన లీడర్షిప్ కింద ఒక మీటింగ్ జరుగుతారని చెప్పి కూడా చెప్పారు కాబట్టి ఇది ఫస్ట్ మీటింగ్. ఆయన రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా మనకి 3 ఉన్నాయి. ఒకటి వచ్చి గవర్నమెంట్ ల్యాండ్, ఒకటి వచ్చి అసైన్మెంట్, ఒకటి వచ్చి సాధారణ. ఆ 3 క్లారిఫికేషన్స్ ఎంఆర్ఓలు కానీ బీఆర్ఓలు కానీ మిగతా ఆఫీసర్స్ కానీ ఇవ్వలేదు ఇవ్వడం జరిగింది అన్నమాట. దాని ప్రకారంగా మా ఊళ్ళలో ఏమున్నాయో వచ్చే 2 నెలల్లో తప్పకుండా ఇవన్నీ మిగతా కార్యక్రమం పట్టుదల పోయి కానీ మీరు ఏమున్నాయో కొంచెం తొందరగా చేసుకోండి అని అది కూడా అందరికీ ఎంఆర్ఓ గారికి ఏం చెప్తున్నారంటే గ్రామ వారీగా ఎన్ని పెండింగ్ ఉన్నాయో అది ఇప్పుడే ఈ విధంగా ఈరోజు ప్రొసీడింగ్స్ పెట్టింది. నెల నెలకి మనం చూస్తాం ఏంది దాని ప్రోగ్రెస్ ఎంత ఉన్నాయో. ఈ 3 కాకుండా మిగతా ఈ ఇండివిజువల్ సమస్య కూడా ఉంటాయి. ఈ రోజు ఇమీడియట్ గా నాకు ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఏం చెప్తున్నారంటే ఈ రోజు ఎంఆర్ఓ దగ్గర ఇచ్చేసి ఒక నెల రోజుల్లో మేము దాని గురించి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటామో అది చెప్తాము చెప్పి మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ వచ్చే నెల మే 11 కానీ 12 కానీ ఆ టైంలో మళ్ళీ ఎక్కువ సమయం పెడతామా మీరు కంగారు పడాలని మీకు ఏం సమస్య ఉన్నాయో వచ్చే నెల తప్పకుండా తీర్చేటట్టు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన రెవెన్యూ సమస్యల గురించి 3 జియోలు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. రీసెంట్గా అయితే ముఖ్యంగా డాటెడ్ ల్యాండ్ అంటే చుక్కల భూమి గురించి కూడా
పెద్ద జియో 163 అని కూడా విడుదల చేశారు. దాంట్లో మన ఆత్మకూర్తి ముఖ్యంగా 17,000 ఎకరాలు కూడా ఫ్రీ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు పట్టాదారు కుక్కలు కానీ మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ప్రేరణ వచ్చింది. అందువిధంగా మన ఆత్మకూరు జిల్లాలో ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో రెవెన్యూ సమస్యలు అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దానికన్నిటికీ అందరూ అధికారులు ఏసీ నుంచి కింద ఆదాయ దాకా అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి మండల వారీగా రివ్యూ చేసి ఈరోజు ఒక రకంగా అన్ని విధాల సమస్యలు ఒక ప్రొసీడింగ్ లాగా తయారు చేశాం. రాబోయే రోజుల్లో ప్రతి నెల రివ్యూ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మూడు సమస్యలు, ఇది డాటెడ్ ల్యాండ్ కానీ, అసైన్మెంట్ ల్యాండ్ కానీ, సాదా బైనామా కానీ, మిగతా చిన్న చిన్న పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. విలేజెస్లో పాతగా కాలం నుంచి సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర ప్రొసీడింగ్గా తయారు చేసి రివ్యూ చేశారు. ఆర్డీఓ గారు, జేసీ గారు, మిగతా ఎంఆర్ఓ గారు మిగతా ఈరోజు అందరూ మీటింగ్కి వచ్చారు. ఒక ప్రొసీడింగ్గా తయారు చేసి ఒక స్టాండర్డ్ అయిపోయింది. వచ్చే నెలలో ప్రతి నెలకు ఒకసారి రివ్యూ చేసి ప్రజలందరికీ సమస్యలు తొందరగా దూరంగా చేయాలని చెప్పి మా పైన 47 ఎకరాలు అన్నమాట. ఆ 47,000 ఎకరాలు మన ఆత్మకూరే 17,000 ఎకరాలు, ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 30% హైయెస్ట్ వచ్చి మన ఆత్మకూరే అన్నమాట. అందుకు ఈ 3 ఎకరాల్లో తొందరగా ప్రజలందరికీ కొంచెం రిలీఫ్ రావాలని చెప్పేసి డిబ్యూ కూడా పెట్టినట్టు.